గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్రీన్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి అక్రాస్ ఏషియా. ఈ గురువారం ఉదయం లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అక్కడ ఆల్ త్రీ మేజర్ ఇండస్ట్రీస్తో పాటు రసెల్ 2000 కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో 10-year బాండ్ ఈల్డ్ 3.79% కనిపిస్తుంది. డాలర్ మరింత బలహీనపడి 100.77కి వచ్చేసింది డాలర్ ఇండెక్స్. సో డాలర్ బలహీనత ఈక్విటీ మార్కెట్లకి ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఆయిల్ ప్రైసెస్ కూడా ఈ రెడ్ సీ క్రైసిస్కి ఒక చిన్న పరిష్కారం దొరికే దిశగా వెళ్తూ ఉండడంతో అక్కడ కూడా బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ పడిపోయింది 2% డౌన్, $79.82 దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది. సో S&P 500 మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. డౌ జోన్స్, నాస్డాక్ అన్నీ రికార్డ్ హైస్ దగ్గర కనిపిస్తున్నాయి మనకు. నాస్డాక్ ఈ సంవత్సరంలో 44% పెరగటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ ఇయర్ ఫర్ యుఎస్ మార్కెట్స్. సో 2023ని మన మార్కెట్స్ కూడా చాలా స్టైలిష్గా అద్భుతంగా ముగించబోతున్నాయి. నిన్న నిఫ్టీ కొట్టిన డబుల్ సెంచరీతో చివరి అర్ధగంట మార్కెట్ బ్యాటింగ్ అనేది చూసి తీరాల్సిందే చెప్తే వర్ణనకి అతీతంగా సాగింది. ముఖ్యంగా లార్జ్ క్యాప్స్లో వస్తున్న ఈ క్యాచప్ యాక్ట్ ఏదైతే ఉందో మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. లార్జ్ క్యాప్స్ ఆర్ గోయింగ్ టు లీడ్ అవుట్ పెర్ఫామ్ ది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అని అది ఇప్పుడు మొదలైంది. HDFC లాంటి స్టాక్స్ 1700 క్రాస్ కావటం కష్టంగా ఉంది అని మనం 2-3 రోజుల క్రితం అనుకున్నాం, దాటేసింది 1700ని. కోటక్ బ్యాంక్ 1900 దాటేస్తుంది. సో ఇలా మనకు హృతిక్ స్టాక్స్ అంటాం, అంటే HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, ITC ఇటువంటివి అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా అవర్ ఓన్ HDFC బ్యాంక్ మనం చాలాసార్లు చెప్పాం, కొనండి, ప్రతి డిప్లో కొనండి, కొని అలా అక్యుమిలేట్ చేస్తే SIP చేయండి వీలైతే. ఎందుకంటే విసిగించిన తర్వాత ఈ స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయో మనకు అనేక సార్లు నిరూపితమైంది. అది అనేక సందర్భాలు రిలయన్స్ దగ్గర నుంచి, ఐటీసీ దగ్గర నుంచి, హిందుస్థాన్ యూనిలీవర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చూస్తున్న HDFC బ్యాంక్ పెర్ఫార్మెన్స్ వరకు ఇవన్నీ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి కొనుక్కోండి అని. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బహుశా అవుట్ పెర్ఫామ్ చేయబోతోంది రాబోయే 1-2 రోజులు కూడా. నిన్న మనం చూసాం 48,200 హార్డిల్ని క్రాస్ చేయగలిగింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా 21,600 హార్డిల్ అనుకుంటున్న దాన్ని దాటేసింది. ఈ మార్నింగ్ మనకు గిఫ్ట్ నిఫ్టీలో 21,753 కనిపిస్తుంది, ఒక 70 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్. సో గ్లోబల్ పిక్చర్ కన్స్ట్రక్టివ్గా ఉంది. అలాగే లార్జ్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ అనేది మొదలైంది. సో సిమెంట్, ఫార్మా, ఇప్పుడు ఫార్మాలో లుపిన్కి సంబంధించి నేను ఒక బ్రోకరేజ్ రిపోర్ట్ చూశాను. నేను చాలా స్ట్రాంగ్ రెండు స్ట్రాంగ్ క్వార్టర్స్ అండ్ కామెంటరీ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం సందేహించడానికి ఏముంది. రాబోయే కాలంలో ఎనీవేర్ బిట్వీన్ 16-18% ఎర్నింగ్స్ గ్రోత్ ఉంటుంది అని ఆ బ్రోకరేజ్ రిపోర్ట్లో చెప్పారు. దీంతో మనకు వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ ఫార్మా ఆల్సో అనేది అర్థమవుతుంది. అలాగే కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్లో మనకు యాక్షన్ స్టార్ట్ అయింది. ఫార్మాలో చిన్న చిన్న కంపెనీలు కూడా, లారస్ ల్యాబ్స్, పిరమల్ ఫార్మా, ఇటువంటి కంపెనీస్ కూడా మనకు 52-week హైస్ని టచ్ చేయటం అనేది చూస్తున్నాం. కాబట్టి డిసెంబర్ అద్భుతంగా సాగింది. జనవరిలో కూడా ఇదే ట్రెండ్ మనకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్లో ఇప్పటిదాకా మనం చూస్తే నిఫ్టీ ఈజ్ అప్ 7.6%, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అప్ 8.54%, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొద్దిగా తక్కువ పెర్ఫామ్ చేశాయని చెప్పాలి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 6.2 అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 5.3%. సో ఒక ట్రెండింగ్ సిరీస్ ఆఖరి బుధవారం ఏ విధంగా ట్రేడింగ్ జరగాలో ఆ విధంగా నిన్న జరిగింది. ఇందాక అనుకున్నట్లే చివరి అర్ధగంటలో అదరగొట్టేశాయి స్టాక్స్. అండ్ 2024 ఒక మంచి బోణి కొట్టే అవకాశం కనిపిస్తుంది. బహుశా 24,000 కాదు 25,000 నిఫ్టీ నెక్స్ట్ ఇయర్లో మనం టచ్ చేసినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఎనీవే 50,000 దిశగా వెళ్తుంది. ఆ తర్వాత HDFC బ్యాంక్ లాంటివి అద్భుతంగా పెర్ఫామ్ చేయగలిగితే ఇంకా మరింత ఉన్నత శిఖరాలను కూడా చేరే అవకాశం ఉంది. ఏమిటండి ఎందుకు మరి ఇంతగా పెరగాలి మార్కెట్లు అంటే, మనకు ఆల్రెడీ 2-3 వారాల క్రితం మనకు అసెంబ్లీ ఎలక్షన్లతోనే అర్థమైపోయింది ఇక పిక్చర్ ఎలా ఉండబోతుంది అనేది. సో పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది, ఎర్నింగ్స్ గ్రోత్ చూస్తున్నాం, అలాగే రేట్ కట్స్, మొన్న మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం యాప్లో కలుసుకున్నప్పుడు, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది మార్కెట్లకి, ఎకానమీకి ఎంత పెద్ద ఊతం ఇవ్వబోతుంది ఫర్ ఆల్ ది సెక్టర్స్, నాట్ జస్ట్ 1 or 2 సెక్టర్స్.
ఎక్కడెక్కడైతే క్యాపెక్స్ జరుగుతుందో, ఎక్కడెక్కడైతే ఎక్స్పాన్షన్ జరుగుతుందో, ఏ విధంగా అయితే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గి వస్తుందో, ఇవన్నీ మనం మొన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నాం. సో యుఎస్లో సాఫ్ట్ ల్యాండింగ్, అలాగే ఇంట్రెస్ట్ రేట్ కట్స్, అండ్ ఇండియాలో రేట్ కట్స్ రాబోతున్నాయి. ఎర్నింగ్స్ దీనివల్ల చాలా చక్కగా పెరుగుతాయి. ఎర్నింగ్స్ పెరిగితే నిఫ్టీకి మళ్ళీ పిఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి గొలుసు కట్ ఎఫెక్ట్ లాగా వచ్చి మార్కెట్స్ని ముందుకు తీసుకువెళ్ళే అంశాలు. కాబట్టి ఇండియన్ మార్కెట్ల పట్ల ఎవ్వరికీ అప్రమంగా ఉండాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అండ్ ఎన్ని తప్పులు చేసినా మార్కెట్ క్షమించేస్తున్న బుల్ మార్కెట్లో అని మనం అనుకుంటున్నాం. అలా అని చెప్పేసి ఎక్కువ తప్పులు చేయొద్దు. వీలైన తక్కువ తప్పులతో ముందుకు వెళ్తే తప్పకుండా 20-30-40% రిటర్న్స్ ఈ మార్కెట్స్లో సంపాదించడం చాలా కామన్గా పరిపాటిగా మారింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ ప్రోగ్రాంలో ఏం చెప్పినా చెప్పకపోయినా చాలామంది మంచి మంచి మూవ్స్ చేస్తున్నారు. మెయిల్స్లో మనకు అర్థమవుతుంది పల్స్ ఏంటనేది. మెయిల్స్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి అర్థమవుతుంది ఎటువంటి మంచి స్టాక్స్ని వాళ్ళు చక్కగా ఆదరించి పోర్ట్ఫోలియోస్లో చేర్చుకుంటున్నారు. చాలా తక్కువ మందే బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇవాళ స్టాక్స్ టు వాచెస్లో అనేకం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిల బ్యాలెన్స్ షీట్స్ ప్లస్ క్యాపిటల్ ఎడిక్వసీ చాలా చక్కగా ఉంది. ఇప్పట్లో ఈ రంగానికి ఏ ఢోకా లేదు అని నిన్న ఎస్బీఐ కాన్క్లేవ్ ఒకటి జరిగింది. అక్కడ చాలా కంపెనీలు, జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే 100 crore క్యాపెక్స్ చేస్తున్నాయని చెప్తుంది. ఎన్టీపీసీ 25,000 crore క్యాపెక్స్ చేస్తున్నాను. బై 2030 వీ విల్ యాడ్ 60 GW ఆఫ్ రెన్యూబుల్ పవర్ జనరేషన్ అని చెప్తోంది ఎన్టీపీసీ. సో ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక అద్భుతమైన గ్రోత్ స్టోరీస్. టాటా పవర్ ఇవాళ న్యూస్లో ఉంది, ఎంఎండ్ఎం న్యూస్లో ఉంది. ఎంఎండ్ఎం ఏదో ఒక కంపెనీలో ఉన్న స్టేక్ని ఐపీఓలో అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓకి రాబోతోంది. కెనరా బ్యాంక్ ఏఎంసీ ఐపీఓకి రాబోతోంది. అలాగే సిఈఎస్సీ బ్రోకింగ్ కంపెనీ యాంటిక్ 150 rupees టార్గెట్ ఇచ్చింది. అలాగే శాటిన్ క్రెడిట్ నిన్న క్రెడిట్ రేటింగ్ పెరిగింది. ఏమంటే క్రెడిట్ రేటింగ్ పెరిగితే ఏముంటుంది, ఏ మైనస్ నుంచి ఏ అయింది అంతే కదా అని అడగచ్చు. కానీ దానివల్ల వాళ్ళకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది. 2%కి వస్తుంది మా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని నిన్న వాళ్ళ సిఎండీ చెప్తున్నారు సిఎన్బిసిలో. సో ఇటువంటి ఒక గోల్డ్ లాక్ సినారియో ఫర్ బ్యాంక్స్ ఫినాన్షియల్స్ కనిపిస్తుంది. సో చాలా సెక్టర్స్ అండి, ఎక్కడన్నా ఒకటి అరే ఉన్నా మనం మినహాయించాల్సి వస్తుందేమో. అనేకమైన సెక్టర్స్లో అద్భుతమైన ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి, క్యాపెక్స్ జరుగుతుంది. బ్యాంకులకి వాటికి క్యాపెక్స్ ఏముంటుంది, వాళ్ళు లెండర్స్, ఈ క్యాపెక్స్ మొత్తానికి వాళ్ళు లెండింగ్ చేస్తారు. సో మంచి క్రెడిట్ గ్రోత్ చూడబోతున్నాం. ఇవన్నీ ఆయా కంపెనీల ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ రావటం. బహుశా 2025 ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలో అత్యద్భుతమైన ఎర్నింగ్స్ ఇయర్గా మనం లిఖించబోతున్నాం. సో ఇది మన మార్కెట్లకి ఎంతో అనుకూలమైన అంశం. కుటుంబరావు గారు, నిన్న డబుల్ సెంచరీ తర్వాత ఇవాళ మార్నింగ్ కూడా ఒక చక్కటి ఓపెనింగ్ కనిపిస్తుంది, 70 points గ్యాప్ అప్ ఓపెనింగ్. ఏంటి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఒక్కటండి, మార్కెట్స్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీ అన్నప్పుడు ఏంటంటే మూవ్స్ ఏ విధంగా షార్ప్గా ఉంటాయి, వైల్డ్గా ఉంటాయి అనేది కూడా గేజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మొమెంటం ఉంది మార్కెట్లో, అది క్వశ్చన్ చేయలేము మనం ఆ మొమెంటం అనమాట. ఎందుకంటే ఈ 4 days అనమాట మూవ్స్ చూసి మళ్ళా ఆల్ టైమ్ హైస్కి అనమాట వెళ్తే ఈజీగా అవైలబుల్గా రీచ్ అని చూస్తూ ఉంటాను అనమాట. డెఫినెట్లీ ఈ మొమెంటం ఇంకా కొద్ది కాలం కంటిన్యూ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నిన్న కూడా చూసాం ఎఫ్ఐఐస్ తిరిగి బయింగ్ చేయటం, ఎఫ్ఐఐ బయింగ్తో పాటు అనమాట డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా అనమాట ఫ్లోస్ ఏవైతే కంటిన్యూస్గా ఉన్నాయో ఈ రెండు కూడా కంటిన్యూ అవటం తోటి మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అయితే మీరు పాజిటివ్స్ అన్నీ చెప్పారు, ఎక్స్ట్రీమ్ రోజీ పిక్చర్ కూడా ఇచ్చారు మీ ఓపెనింగ్ కమెంట్స్లో. కానీ ఇక్కడ కొంత స్టాటిస్టిక్స్ కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకుంటే కనుక కాస్త శానిటీ తోటి కేర్ఫుల్గా ట్రేడ్ చేసే అవసరం ఉంటుంది. ఈ ఇయర్ మొత్తం చూస్తే మనకి నిఫ్టీ పెరిగింది 19.6% అండ్ సెన్సెక్స్ అరౌండ్ 18.5% పెరిగింది ఫుల్ ఇయర్కి, క్యాలెండర్ ఇయర్ చూస్తే కనుక. అయితే ఇంత బాగా పెరిగింది కదా 20% 18% దాకా అని అనుకుంటే October 26th నుంచి, అంటే ఈ రీసెంట్ లాస్ట్ 2 months అనమాట October 26th నుంచి చూస్తే కనుక 15% నిఫ్టీ పెరిగింది, 14% సెన్సెక్స్ పెరిగింది. అంటే లిటరలీ 76% ఆఫ్ ద గెయిన్స్ అనమాట కేవలం ఈ 2 నెలల్లోనే వచ్చింది. ఫుల్ క్యాలెండర్ ఇయర్ గెయిన్స్ మొత్తం 76% అనమాట.
కాబట్టి ఎంత షార్ప్గా ర్యాంప్అప్ అయింది లార్జ్ క్యాప్స్లో, ఎస్పెషల్లీ దివాళీ అప్పుడు మనం చెప్పాం ఖచ్చితంగా లార్జ్ క్యాప్స్ టైం ఇది ఇక్కడి నుంచి అనమాట, స్మాల్ మిడ్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్స్ పెరుగుతాయని ఆ విధంగా పెర్ఫామ్ చేయటం కూడా మనం చూస్తున్నాం. అయితే అదర్ స్టాటిస్టిక్స్ కూడా కొన్ని గుర్తుంచుకోవాలి. యావరేజ్గా పిఈ రేషియో నిఫ్టీది 5 ఇయర్స్ యావరేజ్ చూస్తే కనుక ఆల్వేస్ ఇట్ ఈస్ బిలో 18. అలాంటిది ఇప్పుడు నిఫ్టీ యావరేజ్ పిఈ అనమాట 20 దాటింది. కాబట్టి కాస్త కాషన్ అవసరం, ఎందుకంటే వీఆర్ నాట్ ఎ చీప్ వాల్యుయేషన్స్, అది గుర్తుంచుకోవాలి. అదే సేమ్ విధంగా అనమాట విక్స్ చూస్తే కనుక, ఏదైతే వొలటిలిటీ ఇండెక్స్ అంటామో అనమాట, మనకి మార్కెట్లో వైల్డ్ మూమెంట్కి కానీ ఏదైనా వొలటిలిటీకి కానీ ఇండికేటర్గా ఉండే విక్స్ అనమాట తిరిగి మళ్ళీ నిన్న 15.56 అయింది. లాస్ట్ ఇంత హైకి వెళ్ళటం కారణం 22 ఫిబ్రవరి అప్పుడే, ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట ఈ రెండింగ్కి వచ్చేసేపాటికి 15.56కి వచ్చింది. ఇంత డైవర్జెన్స్ ఇండిసిస్లో అన్చార్టెడ్ టెరిటరీలో ఉండి నిఫ్టీని అనమాట ఇంత ఇది విక్స్ ఇంత హైలో ఉంది అంటే కనుక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విచ్ మార్కెట్ విల్ షో టు అస్ అనమాట నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ అనమాట. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఉండదు అని చెప్పేసి అని అనుకోవద్దు. మొమెంటం సింగిల్గా ఎట్టే స్ట్రెచ్ ఏ స్పీడ్ బ్రేకర్లు లేకుండా మార్కెట్స్ ముందుకు వెళ్తాయని మాత్రం అనుకోవద్దు అని అంటారు. అయితే ఒక్కటి పాజిటివ్స్ అనమాట, గ్లోబల్లీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ అనమాట. యుఎస్లో కేర్ఫుల్గా చూస్తూ ఉంటే అక్కడ ఇండెక్స్ మూమెంట్ అనే కాకుండా అక్కడ మ్యాక్రో ఎకనామిక్ డేటా చూస్తూ ఉంటే ఆల్రెడీ అనలిస్ట్ కంపారిజన్ 1990స్కి తీసుకొస్తున్నారు, అర్లీ 1990స్. అప్పుడు ఏంటంటే దాదాపు ఈల్డ్స్ 6% అక్కడ దాకా వెళ్ళనమాట, తిరిగి క్రాష్ అయ్యి 2% కట్ల వచ్చిన తర్వాత ఒక మెగా బూమ్ వచ్చింది 1995 తర్వాత అక్కడ. కాబట్టి సేమ్ థింగ్ అట్లా యుఎస్లో రిపీట్ అవుతుందా, ఈల్డ్స్ తగ్గుతున్నాయి, వడ్డీ రేట్లు తగ్గే సినారియో ఉంది, కాబట్టి 2024లో మార్కెట్స్ అక్కడ తిరిగి పెద్ద బూమ్, ఎకానమీకి బూమ్ వస్తుందా అనేది అనమాట. రెసెషన్ అవాయిడ్ చేసి బూమ్ అంటూ అక్కడ వస్తే ఆబ్వియస్లీ మిగతా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతుంది, అందులో క్వశ్చన్ లేదనమాట. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా చూడమంటాం, జస్ట్ ప్లెయిన్ ఏదో రోజు స్టాక్ ప్రైజెస్ చూసేసి స్క్రీన్ ఓపెన్ చేయగానే ఇది బాగుంది ఇవాళ ఇది న్యూస్లో ఉంది అది న్యూస్లో ఉంది అని చెప్పేసి అని అట్లా కాకుండా కాస్త మ్యాక్రో ఎకనామిక్ డేటా టాప్ ఆఫ్ ది మైండ్ కూడా పెట్టుకుని దాన్ని బట్టి ట్రేడ్ చేయమని చెప్పేసి కూడా అని అంటాను. అండ్ ఒకటి ట్రేడర్స్ కూడా గుర్తుంచుకోవాలి, నిన్న మళ్ళీ కొత్త డేటా వచ్చింది సిబీ దగ్గర నుంచి, సంవత్సరంలో 5 కంటే ఎక్కువ షార్ట్ టర్మ్కి అనమాట ట్రేడ్ చేసిన ప్లేయర్స్ అందరూ కూడా దాదాపు 95% మంది డబ్బులు లూజ్ చేసుకున్నారనమాట. ఎఫ్ఎండోలో వచ్చిన గెయిన్స్ మ్యాక్సిమం 80% గెయిన్స్ కేవలం 5% ప్లేయర్స్కి వచ్చిందంట. అంటే అంత టఫ్ గేమ్ ఎఫ్ఎండో కూడా చూడాలి, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించమని అంటారు. నిఫ్టీ అంటారా 21,500 దగ్గర పెయిన్ పాయింట్ ఉంది, దానిపైన ఉన్నంతసేపు సేఫ్టీ ఉందన్నమాట, ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీలో ఉంది కాబట్టి. రెండు కాల్స్ కూడా ఫ్రెష్గా 22,000 బాగా రైట్ అవుతాం, ఇది బయింగ్ అవుతుంది, అది మనం ఈ మంత్ స్టార్టింగ్లో కూడా చెప్పాం అనూహ్యంగా 22,000లో బయింగ్ అవుతుంది అని. ఎట్ దట్ టైం 21,000 కింద ఉండేది నిఫ్టీని అనమాట, అయితే ఎంత ఈజీగా క్లెయిమ్ చేసిందని చూడొచ్చు అనమాట. ఆప్షన్ యాక్టివిటీ అందుకే కేర్ఫుల్గా చూడమని కూడా అంటాను. ఫుడ్స్ మ్యాక్సిమం అక్యుములేట్ అయింది 21,600 21,500 దగ్గర, సపోర్ట్ జోన్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. హై డెలివరీ పర్సంటేజ్ కొత్త స్టాక్సే నిన్న కూడా కనిపించినాయి అనమాట, బాష్, గుజరాత్ గ్యాస్, ఓఎఫ్ఎస్ఎస్, డాబర్, చోళమండలం ఫైనాన్స్ అలాంటివి అనమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, నిన్న మళ్ళా సెయిల్లోను బజాజ్ ఆటోలోను జేకే సిమెంట్ ఎస్పెషల్లీ సిమెంట్ సెక్టర్ నిన్న లెడ్ బై అల్ట్రాటెక్ అనమాట, 3 లక్ మార్కెట్ క్యాప్ కూడా క్రాస్ అయింది అల్ట్రాటెక్ ఇలాంటి అన్నింటిలో కూడా అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా పెరిగినాయి సిమెంట్ స్టాక్స్. కొంచెం లాంగ్ అన్వైండింగ్ హైనింగ్స్ అయిందంటే కనుక రీసెంట్ గేమ్స్ వచ్చిన తర్వాత లారస్ ఒకటి, హీరో మోటార్ ఒకటి, చంబల్ ఫెర్టిలైజర్ ఒకటి, వీటిలో కొంచెం లాంగ్స్ అన్వైండింగ్ అని, ఫ్రెష్ షార్ట్స్ కూడా కొన్ని ఇట్లా బిల్డప్ అయినాయి, జుబిలెంట్ ఫుడ్స్, ఎస్బీఐ కార్స్, కంటైనర్ కార్పొరేషన్, బీహెచ్ఎల్ లాంటి స్టాక్స్లో అనమాట. కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా ఉండమంటాను ఆ స్టాక్స్లో. అయితే స్పెసిఫిక్ స్టాక్స్లో మాత్రం ఖచ్చితంగా యాక్టివిటీని అనమాట నిన్న కూడా చూసాం, కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చి ఏ విధంగా జంప్ అయినాయి అనేది. ఆర్తి గ్రూప్లో సైలెంట్గా ఉన్న ఆర్తి గ్రూప్ ఇప్పుడు పెర్ఫామ్ చేస్తాను. నిన్న ఆర్తి సర్ఫెక్టెంట్స్ దాదాపు 11% జంప్ వచ్చింది వాల్యూమ్తో పాటు. డల్గా ఉన్న అగ్రోకెమికల్ స్పేస్లో అడప తడప మూవ్స్ వస్తున్నాయి, నిన్న శారదా క్రాప్ కెమ్ దాదాపు 7% జంప్ రావటం చూసాం, అది వాల్యూమ్స్తో పాటు అనమాట.
కొన్ని అన్నోన్ స్టాక్స్ కూడా చిన్నవి, గ్లోబల్ వెక్ట్రా అవనండి, ఆలికాన్ క్యాస్టల్ అవనండి, ఇలాంటివన్నీ 20%, 5% మూవ్స్ కూడా చేయటం కూడా మనం చూసాం. అయితే కొత్త స్టాక్స్ ఏవైతే వస్తున్నాయో అట్లే జాగ్రత్తగా, నిన్న ఒక మన వ్యూవర్ కూడా అడగటం చూసాం టీసీపీఎల్ ప్యాకేజింగ్ అని చెప్పేసి, బాగుంటుంది డీసెంట్ కంపెనీ ప్యాకేజింగ్ లో అని కూడా చెప్పడం జరిగింది. మనం నిన్న సడన్ గా వాల్యూమ్స్ వచ్చి 10% జంప్ అయ్యి, ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నట్టు ఇన్వెస్టర్స్ కూడా మన వ్యూవర్స్ కూడా కేర్ఫుల్ గా స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేస్తున్నారు అనేది అది ఇండికేషన్ అనమాట. నిన్న సడన్ గా ఒకళ్ళు అడగటం, ఆ స్టాక్ కూడా జంప్ అవటం కూడా అనమాట. కొన్ని స్పెసిఫిక్ గా స్టాక్స్ చూస్తే ఇవాళ ఫిలిప్స్ కార్బన్ ఒకటి బాగా పెరగచ్చు, ఎందుకంటే సిసిఐ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఎక్విజిషన్ వల్లది. కెనరా బ్యాంక్ కూడా వాల్యూ అన్లాక్ అవుతుంది కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఐపీఓ తీసుకెళ్తున్నాం అంటున్నారు కాబట్టి. అండ్ రిలయన్స్ క్యాపిటల్ పెన్నీ స్టాక్ అయినా కూడా ఇప్పుడు దాని టేక్ ఓవర్ అనమాట ఇప్పుడు అయింది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. హిందూసింద్ గ్రూప్ అంటే హిందూజా గ్రూప్ తీసేసుకుంది అనమాట కాబట్టి అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే పేటిఎం కూడా కాస్త ప్రైజ్ యాక్షన్ కనిపించవచ్చు, ఎందుకంటే వాల్యూమ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి డిసెంబర్ రిజల్ట్స్ కాస్త బెటర్ గా ఉంటాయి అని చెప్పేసి అనిపిస్తాను. అలాగే ఏదో ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ తోటి క్యారీ అవే అవ్వకుండా కాస్త రేషనల్ ఎగ్జూబరెన్స్ తోటి ట్రేడ్ చేయమని చెప్పేసి అంట. ఓకే, సో మార్కెట్స్ లో చిన్న చిట్కా కూడా ఉందండి. ఇప్పటిదాకా లగాడ్స్ ఏ ఉన్నాయి, పెర్ఫామ్ చేయనివే ఉన్నాయి, అవి చూస్తే వాటిల్లో పొజిషన్స్ తీసుకుంటే కూడా డబ్బులు వస్తాయి బుల్ మార్కెట్స్లో, ముఖ్యంగా ఇటువంటి ట్రెండింగ్ మార్కెట్లో. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న నా కుటుంబంలో చెప్పలేదు 3M ఇండియా, శారదా క్రాప్కెమ్, పాలిప్లెక్స్, పాలిమెడిక్యూర్, ఇవన్నీ పార్టిసిపేట్ చేయలేదు ఇప్పటి వరకు. హడ్కో, అఫ్కోర్స్ హడ్కోలో ఒక న్యూస్ కూడా ఉంది, దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ టైప్ విత్ ది గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ 14,500 crores ఆఫ్ మెగా ఇన్వెస్ట్మెంట్. సో అది కారణం. అలాగే కొన్ని ఆటో యాన్సిలరీ కంపెనీస్ లైక్ సోనా బిఎల్డబ్ల్యూ, చాలా లగాడ్ ఇది. ఎంత లగాడ్ అంటే 85 weeks కన్సాలిడేట్ అయింది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద కన్సాలిడేషన్స్ చాలా తక్కువ స్టాక్స్లో జరిగాయి, ఇప్పుడు పెర్ఫామ్ చేయడం మొదలైంది. యూనిపార్ట్స్, అమరరాజ బ్యాటరీస్, అలాగే కొన్ని అయితే ఇక కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్లో వెళ్తున్నాయి, గ్యాలెంట్ మెటల్స్, ఇటువంటి స్టాక్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, ముంజల్ ఆటో, ఇవన్నీ నిన్న చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. న్యూ లిస్టింగ్స్ క్రెడో బ్రాండ్స్ కావచ్చు, ఆర్బీజీ జ్యువెలర్స్, హ్యాపీ ఫోర్జింగ్స్, మూడు చక్కగా ప్రీమియంతో లిస్ట్ అయ్యి అమ్మాయా లాభాలు వచ్చాయనుకునే పని చేశాయి. బట్ ఓపెనింగ్లో క్రెడో చాలా ఫ్లాట్గా ఓపెన్ అయింది, అది మనం గమనిస్తే ఒక్కసారిగా గతుక్కున్నారు చాలామంది ఏమైందో ఏంటో అని. తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాత అది కూడా లాభాల్లోకి వెళ్ళిపోయింది, 10-15-20% లాభంలోకి వెళ్ళిపోవడం చూస్తాం. సో ఐపీఓస్లో చూజీగా ఉండడం ముఖ్యం అనేది నిన్నటి లిస్టింగ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొన్న అయితే 2 ఫట్ ఒకటే హిట్. సో ఇలా ఐపీఓ మార్కెట్ జరుగుతుంది. సరే, ఇవన్నీ మార్కెట్స్లో సర్వసాధారణం. అన్నిటికంటే ముఖ్యంగా మనం అనుకునేది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండడం, చెవులు కళ్ళు అన్ని రిక్కించి పంచేంద్రియాలకు పని చెప్పి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తే ఏమీ ఇబ్బంది ఉండదు, మంచి ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతిగారితో రాజేంద్ర గారు. ఈ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, సరే మ్యాక్రోలు మైక్రోలు, మార్కెట్లు పెరగటం, రికార్డులు పర్వాలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి, అందరం మాట్లాడుకుంటున్నాం. మీరు ఈ మధ్యకాలంలో మీ క్లయింట్లు డబ్బులు పోగొట్టుకున్నా లేదా డబ్బు సంపాదించిన రెండు స్టాక్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి, సో దట్ కాసేపు సీరియస్నెస్ నుంచి కాసేపు లైటర్ మూడ్లోకి వెళ్తాం. వసంత్ గారు, డబ్బులు పోగొట్టుకోవడం అంటే థ్యాంక్స్ టు ద బుల్ మార్కెట్ పెద్ద డబ్బులు పోగొట్టుకుంది ఏం లేదు వసంత్ గారు. ఆల్మోస్ట్ ఆల్ లెగాట్స్ కూడా ఈ మార్కెట్లో ర్యాలీ అవ్వడం మనం చూస్తున్నాం మీరు చెప్పినట్లే. కానీ ఏంటంటే ఆ చేసిన మిస్టేక్స్ని, ఏదైతే మొమెంటం తక్కువ ఉందో ఆ పొజిషన్స్ని లైటన్ అప్ చేసుకోవడం జరుగుతుంది వసంత్ గారు. అంతేకాకుండా చాలా స్టాక్స్ వసంత్ గారు హ్యుమాంగస్, ఓకే ఒక్క స్టాక్ అని చెప్పలేము. ఓకే ఈ మార్కెట్ మీరు ఇందాక చాలా డీటెయిల్గా కుటుంబరావు గారు మీరు విశ్లేషకరించారు, అంటే ఏదైతే స్టాక్స్ వసంత్ గారు అంటే ఏమీ పెద్దగా ఫండమెంటల్స్ ఏం లేకుండా కూడా పెరుగుతున్నాయి కదా, అలాంటి వాటిలో హిలారియస్గా ఇప్పుడు మాకు హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ మీరు కోవిడ్ టైంలో చెప్పారు, ఇప్పుడు వచ్చింది ఆ రేటు. సో అలా అనూహ్యంగా సర్ప్రైజ్ చేసి అబ్బురపరిచిన ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? మనం చెప్పాలంటే వసంత్ గారు వెరీ అన్ని స్టాక్స్ వసంత్ గారు ఒకటని క్లియర్ కట్గా చెప్పలేము, ప్రతి స్టాక్లో ర్యాలీ అనేది ఉంది.
ఈ మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదంటే దెర్ ఈస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ దట్ కంపెనీ. ఒకసారి వి నీడ్ టు గో బ్యాక్, అక్కడికి వెళ్ళి అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది ఈ కంపెనీలో సీరియస్గా అనేది చెక్ చేసుకోవాలి వసంత్ గారు. ఈ మార్కెట్లో మటుకి స్టాక్ మూమెంట్ పార్టిసిపేషన్ లేదు అంటే సీరియస్లీ సంథింగ్ రాంగ్, మనకు తెలియకుండా ఏదో జరుగుతుందని ఆ విశ్లేషణ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఏదైనా స్టాక్ అయితే మన పోర్ట్ఫోలియోలో ఉండి పార్టిసిపేట్ చేయలేదని ఒక ఎగ్జాంపుల్ ఉందా దానికి ఏదైనా? వసంత్ గారు క్లియర్గా చెప్పారు, నాకు ఒకటి గుర్తొస్తుంది, మీరు నాకు ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడు చెప్పారా, సెంట్రం క్యాపిటల్ లేదు, అది అక్కడే చతికిల వాడు ఏడుస్తుంది, ఏమి మాత్రం పార్టిసిపేట్ చేయలేదు. వసంత్ గారు ఇన్ఫ్యాక్ట్ సెంట్రం క్యాపిటల్ యాజ్ ఎ డిస్క్లైమర్ మీరు చెప్పాలంటే దాంట్లో చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి వసంత్ గారు. నేను అదే చెప్పాను కదా, ఒక స్టాక్ పార్టిసిపేట్ చేయట్లేదంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, అది పాజిటివ్ రీజనా అది నెగిటివ్ రీజనా అంటే మటుకి మేము బ్యాక్ ఎండ్ చెక్ చేసుకుంటే లాట్ ఆఫ్ పాజిటివ్స్ అనేది జరుగుతుంది వాళ్ళకి. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 2025కి బ్యాంకింగ్ లైసెన్స్ వస్తుందని, కానీ ఏంటంటే దే గాట్ ఏ ఎంట్రీ, పిఎంసీ బ్యాంక్ని ఎంట్రీ వచ్చింది వాళ్ళకి, పిఎంసీ బ్యాంక్ని కన్వర్ట్ చేసి ఇప్పుడు భారత్ పే మరియు సెంట్రమ్ కలిపి వీళ్ళు యూనిటీ ఫినాన్షియల్ బ్యాంక్ కింద ఈ బ్యాంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ వాళ్ళకి రావడం జరిగింది వసంత్ గారు, వాళ్ళే ప్రమోటర్స్ అన్నమాట. సో అట్లా కొనుక్కోవచ్చు, ఇక్కడ మళ్ళీ కొద్దిగా పాత ఉన్నాయి, మళ్ళీ కొన్ని పేషెన్స్ కనుక్కుంటే డెఫినెట్ గా కొనుక్కోవచ్చు వసంత్ గారు, దెర్ ఇస్ నో హార్మ్. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ఈ మార్కెట్ టైంలో ఫ్రెష్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక రకంగా ఎట్లా చూస్తాము అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, అంటే మార్కెట్స్ ఏమన్నా యూటర్న్ తీసుకుంటే ఈ ఈ స్టాక్లో ఎంతవరకు లిస్టింగ్ గెయిన్స్ అనేవి నిలబడతాయో చూసుకుంటే కనుక ఆ పేషెన్స్ ఉంటే మటుకి మేము డెఫినెట్గా ఎవ్రీ డిప్లో సెంట్రమ్ క్యాపిటల్ అనేది కీప్ ఆన్ బయింగ్, అది ఎప్పుడు వస్తుందో ప్రైస్ పాయింట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్, బట్ ఏంటంటే ద స్టోరీ ఈజ్ రిమైన్ ఇన్ టాక్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, స్మాల్ క్యాప్లోనే పెరగంది, ఐ నీడ్ టు ఎక్నాలజ్ దిస్, ఒక ఫైబర్ వెబ్ అనే ఒక కంపెనీని మా పోర్ట్ఫోలియోస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ స్టాక్లో ఏంటంటే బ్యాలెన్స్ షీట్ యాన్యువల్ రిపోర్ట్ చదివితే అంతా బాగుంటుంది, కానీ ఏంటంటే ఫ్యామిలీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రమోటర్కి, ప్రమోటర్ యొక్క గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి, అందువల్ల స్టాక్ పెరగట్లేదు. ఎగ్జిట్ అంటారా, అమ్మేసుకొని బయట పడిపోవడం పారిపోవడం మంచిదా? వసంత్ గారు ఒక రకంగా చెప్పాలంటే ర్యాలీ కనుక వస్తే కనుక కొంచెం పొజిషన్స్ లేదు, మళ్ళీ మీరు కండిషన్లు పెట్టద్దు ర్యాలీ అని, బతుకు జీవుడు అంటే పారిపోవడమే, ఆ తర్వాత చాలా ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నాయి ఇప్పుడు. వసంత్ గారు ఒక రకంగా చెప్పాలంటే వసంత్ గారు ఓకే, ఈ మార్కెట్లో స్టాక్ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ మీకు చెప్తాను వసంత్ గారు, వార్డ్ విజార్డ్ అనే కంపెనీని కూడా మనం అడ్వైజ్ చేయడం జరిగింది మన షోస్లో ఓకే, కానీ ఏంటంటే ప్రమోటర్ చెప్పిన న్యూస్ అంతా ఇప్పుడు వస్తుంది. నేను నిన్న కూడా మీతో ఒక న్యూస్ బిట్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది, వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఎలక్ట్రిక్ 4-వీలర్ లాంచ్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ మన ట్రక్స్ని ఎలక్ట్రిక్ బస్సెస్ని లాంచ్ చేయడానికి ఫారెన్ కొలాబరేషన్స్ కూడా చూస్తున్నారు. సో స్టాక్స్ ఏంటంటే బాటమ్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతున్నాయి, అంటే స్టాక్ నియర్లీ లాస్ట్ టైం 60 రూపీస్ నుంచి 30 రూపీస్కి వచ్చింది, 50% కరెక్ట్ అయింది, మళ్ళీ 30 నుంచి ఇప్పుడు మళ్ళీ 60 రూపీస్ తీసుకు వెళ్తుంది. సో ఒక్కసారి ఏంటంటే మనం డిస్కస్ చేసిన న్యూస్ ఇమీడియట్గా మేనిఫెస్టో అవ్వవు, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ గ్లోబల్ కొలాబరేషన్స్, ఇవన్నీ ఒక 2-3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ డిలే అవుతూ ఉంటాయి. సో ఇటువంటి పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ కనుక ఆ థీమ్ కనుక ఇంటాక్ట్ ఉంటే కనుక ఆ బోటమ్స్లో బై చేయడం అక్యుములేట్ చేయడం మంచిది వస్తుంది గారు. ఈ స్టాక్స్ అన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు ఈ థీమ్స్ కనుక వర్క్అవుట్ అవ్వకపోతే. రైట్, వార్డ్ విజార్డ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్గా మీరు ఈ సమయంలో చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ దట్. రవీంద్ర గారు, ఇవాళ చివరి ఎక్స్పైరీ 2023కి సంబంధించి ఈ ఎక్స్పైరీ రోజు ఏ విధంగా ట్రేడ్ చేస్తే డబ్బులు చేసుకోవచ్చు? లాంగ్స్ అనే అని అంటానండి, ఎందుకంటే ప్రాబ్లమ్ మనకి 21,593 ఏదైతే ప్రీవియస్ టాప్ ఉందో దానిపైన క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ సెకండ్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనవరి ఎక్స్పైరీ మనం చూస్తే కనుక 250 పాయింట్స్ అప్ ఉంది, అదే విధంగా ఫిబ్రవరి ఎక్స్పైరీ కనుక చూస్తే 340 పాయింట్స్ అప్ ఉంది. సో ఎగ్జూబరెంట్ బుల్స్ దే ఆర్ వెరీ ర్యాంపెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ లో మనం చూసాం 2 డేస్ ఫాల్ 21,593 నుంచి 20,976 ఏదైతే 2 డే ఫాల్ ఉందో వితిన్ 3 డేస్ రికవరీ దాని పైన కూడా క్లోజ్ అవుట్ అని చూసాం. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ అని చెప్తాను, బట్ ఈ రోజు ఎక్స్పైరీ నా ఉద్దేశంలో 21,600 లో ప్లే చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ద వే ఇట్ క్లోజ్ ఎస్టర్డే. సో గత 2 రోజులుగా మనం చూస్తే కనుక లాస్ట్
1 hour లోనే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లే. సో ఆ ప్లేకి అనుగుణంగానే వి షుడ్ ట్రై టు ప్లే ద గేమ్ అని చెప్తాను. బట్ స్టాప్ లాస్ 21,550 కింద ఐ మీన్ అవర్లీ బార్ లో స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను ఎక్స్పైరీకి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్టాప్ పైన క్లోజ్ అయినప్పటికీ అంత ఎక్సలెంట్ ఐ మీన్ ఎగ్జూబరెంట్ గా అవ్వలేదు, ఎందుకంటే ప్రాబ్లీ హైయర్ లెవెల్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏది నెగటివ్ అయినప్పటికీ యూనో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే లాగడ్ ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ పిఎన్బి కానీ ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం చూస్తే బేసికలీ నిఫ్టీలో ప్రీవియస్లీ 21,593 వెళ్ళినప్పుడు డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి అండ్ నిన్న డిఫరెంట్ స్టాక్స్ 100 పాయింట్స్ పైకి తీసుకెళ్ళాయి. సో నిన్నటి విన్నర్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ సిమెంట్ ప్యాక్ అని చెప్పొచ్చు. ఇందాక కుటుంబరావు చెప్పినట్టు అల్ట్రాటెక్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ గెయిన్డ్. అదేవిధంగా ఐ థింక్ ఈవెన్ ఫార్మా ప్యాక్ అండ్ ఎఫ్ఎంసిజి ప్యాక్ కూడా తీసుకెళ్ళాయని చెప్పొచ్చు. సో బిగ్ డాడీ, రిలయన్స్, ఇన్ఫాక్ట్ బజాజ్ ట్విన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా కన్సాలిడేట్ అయినాయని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి స్టాక్ రొటేషన్ సెక్టర్ రొటేషన్ లో నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు క్లోజింగ్ అంటే రేపు మంత్ ఎండ్ అండ్ వీకెండ్ కూడా కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ క్లోజింగ్ అబౌట్ 21,500 ప్రాబ్లీ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఆ 500 పాయింట్స్ కూడా వెరీ స్పీడ్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ వాట్ ఈస్ ఇండికేటింగ్, ఎందుకంటే మనకి ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఆల్రెడీ 22,000 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం 340-350 రూపీస్ ప్రీమియం తోటి. ఇక క్యాష్ సెగ్మెంట్ లో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ అగైన్ దే ఆర్ ఎమర్జింగ్ అని చెప్పొచ్చు. సో నిన్న బ్రేక్అవుట్ చార్ట్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ శాంతి గేర్ ఆల్ టైమ్ హై అండ్ న్యూ హైస్ లో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ట్రై టు బై. బట్ కింద నుంచి 10% పెరుగుతున్న స్టాక్స్ లో విల్ నాట్ బి దట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే విన్నర్స్ ఆల్వేస్ విన్ అండ్ లూజర్స్ ఎప్పుడైనా పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఈ సెల్లింగ్ కే గురవుతాయి. సో వాటిల్లో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని చెప్తాను. నేను శివాలిక్ అండ్ శారదా క్రాప్ ఆ కోలో రావటం చూసాం. సో మేబీ స్టాక్స్ అప్ మూవ్ వచ్చి రియాక్ట్ అవుతున్నప్పుడు మేబీ సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. ఆ కోలో నిన్న చూస్తే కనుక కొన్ని స్టాక్స్ రిట్రేస్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ కేపీఐ గ్రీన్ కానీ, మోతీలాల్ కానీ, అరవింద్ కానీ, బిఎస్సీ కానీ, ఈ 4-5 స్టాక్స్ లో వన్ షుడ్ టేక్ పొజిషన్స్. మేబీ ఇంకో 2-3% డిప్ వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మీరు ఇందాక అడిగారు వసంత్ గారు, క్రాంతి గారిని, వాట్ స్టాక్స్ హావ్ నాట్ గివెన్. దే ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ యాక్చువల్లీ. మనం చూస్తే కనుక ఈ బుల్ మార్కెట్ లో లాస్ట్ ఇయర్ బాగా గుర్తుంటే కనుక ఈజ్ మై ట్రిప్ అని ఒక స్టాక్ దే హావ్ డన్ దట్ బోనస్ అండ్ స్ప్లిట్ చేశారు. అప్పుడు 70 రూపీస్ వెళ్ళింది, ఈ రోజు కూడా 45 రూపీస్ ఉంది. 1 ఇయర్ లో ఇట్ హాస్ గివెన్ 30-35% నెగటివ్ రిటర్న్. అలానే రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒకప్పుడు ఒక డార్లింగ్ లాగా ఇట్ హాస్ ర్యాలీడ్. సో 350-400 నుంచి ఆల్మోస్ట్ ఇట్ వెంట్ టు 1100. సో వితిన్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ మళ్ళీ 350కి 2017 లోస్ కి రావటం చూసాం. సో బుల్ మార్కెట్ ఈస్ దేర్ డెఫినెట్లీ. మనం అందరం అంటున్నట్టే వీ షుడ్ బి ఇన్ ద స్టాక్ విచ్ ఆర్ గోయింగ్ అండ్ విన్నింగ్. బట్ ఇలాంటి స్టాక్స్ లో స్ట్రక్ అయితే కనుక స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. ఒకవేళ పెట్టుకోకపోతే కనుక ప్రాబబ్లీ విల్ మిస్ ద అదర్ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ట్రేడర్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ దిస్ షుడ్ బి సీన్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ అగైన్ ఇలాంటి టైంలో లెవరేజ్ అనేది జీరో చేయాలి. నౌ ఐమ్ టాకింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్ 10-15 ఆర్ మేబీ 25-30% వరకు కూడా దే ఆర్ టేకింగ్ లెవరేజ్. అంటే 1 crore ఎవరి దగ్గర అయితే ఉంటే 30-40 lakhs కూడా అప్పు తీసుకుంటున్నారు కొంతమంది టు బై షేర్స్ అండ్ ఆల్. సో అవన్నీ దీస్ కైండ్ ఆఫ్ బుల్ మార్కెట్ లో వీ షుడ్ ట్రై టు అవాయిడ్. ఇన్ఫాక్ట్ మా సజెషన్ అయితే మేబీ ఐ థింక్ ఒక 20% క్యాష్ లోన దెర్ ఈస్ నో హార్మ్. సో మనం లాస్ట్ వీక్ కూడా చూసాం 21,500 వెళ్ళిన నిఫ్టీ 29,950 ఎలా వచ్చిందో. అలాంటి జర్క్స్ వచ్చినప్పుడు ఆ మనీ యూజ్ అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ లివరేజ్ ఇలాంటి మార్కెట్ లో. ఉన్న మనీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉన్నా దెర్ ఇస్ నో హార్మ్. ఒక 20% క్యాష్ లో ఉన్నా కూడా ప్రాపర్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి అది కూడా ఇట్స్ అడ్వైజ్. ఓకే, మధ్యలో రాజేంద్ర గారు, ఎస్ లివరేజ్ తీసుకోవద్దు. చాలామంది మిమ్మల్ని వెంటబడతారు ఈ సెక్యూరిటీస్ కంపెనీలు అన్ని, మీ బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా మీకు మేము పొజిషన్స్కి లివరేజ్ ఇస్తాం అంటే అప్పులు ఇస్తాం షేర్లు కొనుక్కోండి అని నాటుగా చెప్పాలి అంటే. సో అటువంటి పని ఎంత మాత్రం చేయొద్దు. మీ దగ్గర డబ్బు ఉన్నంతవరకే కొనుక్కోండి. అప్పు చేసి కొన్న వాళ్ళు ఎవరు బాగుపడినా దాఖలాలు లేవు మార్కెట్స్లో. అలాగే మధ్యలో మీరు శాంతి గేర్స్ గురించి మాట్లాడారు. ఈ స్టాక్ నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ మన కుటుంబరావు గారు చెప్పారు, పర్సనల్గా చెప్పారు. తర్వాత ఆఫ్కోర్స్ మళ్ళీ అప్పట్లో ఉన్న ఒక రికమెండేషన్ సర్వీస్లో కూడా మనం చెప్పడం జరిగింది. 200 రూపీస్ కింద చెప్పిన గుర్తు నాకు. 3 టైమ్స్ అయింది ఇప్పటికి. సో ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాంటి కానుకలు కుటుంబరావు గారు మనకు అంత గతంలో అనేక అందించారు. మధ్య కొంచెం తగ్గించారు. సో కుటుంబరావు మళ్ళీ పదును పెట్టాలి. మీరు మీ కత్తిని సాన పెట్టి మంచి అద్భుతమైన సూచనలు మాకు ఎలాగూ న్యూ ఇయర్ వస్తుంది.
కొన్నిటిని రెడీ చేసి పెట్టండి మన వాళ్ళందరికీ, అండ్ ఆల్ ది అనలిస్ట్ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఆన్ న్యూ ఇయర్ డే. మండే రోజు వచ్చింది ఈసారి న్యూ ఇయర్. ప్రసాద్ గారు అయితే రేపే ఇచ్చేస్తా అన్నారు, ఆయన మండే రోజు ఉండడం లేదు కాబట్టి. 21,715 కనిపిస్తోంది ప్రీ ఓపెన్ లెవెల్ క్లోజింగ్ నెంబర్. నిఫ్టీకి సంబంధించి 60 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 200 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 200 పాయింట్ల లాభం కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్ క్యాంప్స్లో ఇవాళ ఎటువంటి స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయి, అలాగే అగ్రగామి కంపెనీలు అంటే లార్జ్ క్యాప్స్లో ఇవాళ నిన్నట్లాగానే అప్ మూవ్స్ కొనసాగుతాయి, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి లీడ్ చేస్తాయా చూద్దాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం. హలో సార్, హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర వచ్చేసి అబాట్ అనేది ఒక షేర్ ఒకటి, ఆర్పీజీ లైఫ్ సార్ లాంగ్ టర్మ్ సార్, ఒక 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఏమన్నా తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ సార్? ఆర్పీజీ లైఫ్ ఒకటి, అదేవిధంగా అబాట్ సార్, ఇవి కాకుండా ఫార్మాలజీ ఏదన్నా తీసుకోవచ్చా లాంగ్ టర్మ్, ఒక 5-10 ఇయర్స్ సార్? అబాట్, ఆర్పీజీ లైఫ్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయా? మ్యూట్లో ఉన్నట్లుంది కుటుంబ రావు, మీ సిస్టమ్ మ్యూట్లో ఉందా? లేదండి. ఓకే, యా, నౌ వీ కెన్ హియర్. ఆర్పీజీ లైఫ్ ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ అండి, హర్ష్ గోయంకా గ్రూప్ దాని అనమాట, సిఎ2 ఇట్లా మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ది. బట్ అండ్ చాలామంది తెలియదు, వన్ ఆఫ్ ద యూనిక్ కంపెనీ, 8 రూపీస్ పెయిడ్ అప్ షేర్, లైక్ ఒలెక్ట్రా 4 రూపీస్ పెయిడ్ అప్ లాగా అనమాట. అందరికీ 1 రూపీ తెలుసు, 10 రూపీ తెలుసు, 2 రూపీస్ తెలుసు. వేరే ఆర్పీజీ లైఫ్ వచ్చేసి 8 రూపీస్ పెయిడ్ అప్ ఫేస్ వాల్యూ అనమాట. కంపెనీ డీసెంట్ కంపెనీ ఫార్మాలో, బట్ మై సస్పిషన్ ఇస్ అట్ సమ్ పాయింట్ ఈ గ్రూప్ ఈ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే రిపీటెడ్గా చాలా సార్లు అన్నారు మా కోర్ కంపిటెన్స్ కాదు, దాదాపు 75% ఈక్విటీ కూడా ఉంది కాబట్టి బైబ్యాక్ చేసేసి ఒకసారి అనమాట డీలిస్ట్ చేసేసి అమ్మేస్తారా కంపెనీ అని కూడా ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం కంపెనీ ఇస్ డూయింగ్ వెల్. 5 ఇయర్స్కి చెప్పడం అయితే డిఫికల్ట్ అనమాట, ఖచ్చితంగా షార్ట్ టర్మ్ కి మేబీ ఫర్ 1-1.5 ఇయర్ అంటే ఖచ్చితంగా బై చేయమంట. అబౌట్ ఎప్పుడు కొన్నా నష్టం ఇయ్యదండి, మల్టీనేషనల్ కంపెనీ, హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. ఈవెన్ కరెంట్లీ 22,000 చేంజ్ ఏదైతే ఉందో స్టాక్ ఎక్కడ కొన్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ 12-14% రిటర్న్ ఇచ్చే స్టాక్ అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ కి అబౌట్ వితౌట్ ఎనీ డౌట్ బై చేయమంట. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. అతడు గిరి అండి, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి గిరి. సార్ మా మామగారు వాళ్ళ అమ్మాయికి 150,000 రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చారు అనమాట. ఇంకా మీ ఆవిడ గారికా, వాళ్ళ అమ్మాయికి అంటే? అవును. ఓకే, మా అబ్బాయికి ఫ్యూచర్లో చదువుకు ఉపయోగపడతాయని ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామని అనుకుంటున్నాను అనమాట. స్మాల్ క్యాప్ ఒకటి, మిడ్ క్యాప్ ఒకటి, లార్జ్ క్యాప్ ఒకటి అట్లా పెడదామని చెప్పి. ఓకే, ముందుగా మీ మామగారికి కంగ్రాచులేషన్స్, మీకు కంగ్రాచులేషన్స్, మంచి చక్కటి కానుక ఇచ్చారు మీకు. అయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో పెట్టండి, తప్పకుండా మంచి ఫలితాలు వస్తున్నాయి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కంపేర్డ్ టు లార్జ్ క్యాప్లోనే ఉండాలి. బహుశా 2024 లార్జ్ క్యాప్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో మీకు వాళ్లే ఫ్లెక్సిబుల్గా ఇన్వెస్ట్ చేయడానికి సెబీ పర్మిట్ చేస్తుంది కాబట్టి కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిదవుతుంది, చూసి చెప్తాను నేను. ఇప్పుడు హడావుడిగా చెప్పడం కొంచెం కష్టం కాబట్టి, బహుశా ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఐ ట్రై టు టెల్ ఫ్యూ స్కీమ్స్, 1-2 స్కీమ్ల పేర్లు చెప్తాను. లక్షన్నరే కదా, మరీ పెద్ద మొత్తం కాదు, 3 స్కీమ్లోకి 50-50 వేలు చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, లైన్లో ఉన్నారా? ఓకే, కాలేదు, కట్ అయినట్లు కనిపిస్తుంది. మహబూబ్, డాక్టర్ మహబూబ్ బాషా ఆయన రాశారు, ఆయనకి, ఆయన ప్రొఫెసర్ అట, 4 లక్షల రూపాయలు ఫ్రెండ్స్, ఆయన ఎక్కడో పోగొట్టుకున్నారట డబ్బుల్లో, 14 లక్షల రూపాయలు పోగొట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆయనకు 4 లక్షల రూపాయలు మీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ 14 లక్షలు మీరు సంపాదించుకోండి అని చెప్పేసి వాళ్ళు సహాయం చేశారట. ఇక్కడ కూడా వాళ్ళ వదాన్యతకి, వాళ్ళ మిత్రులు అందించిన వదాన్యతకి మనందరం కూడా థ్యాంక్స్ చెప్దాం. మీకు అటువంటి ఫ్రెండ్స్ ఉండడం మీ అదృష్టం మహబూబ్ బాషా గారు. ఎనీవే,
కానీ ఈ 4 లక్షల రూపాయలని 14 లక్షలు చేసి మార్కెట్లో మీ నష్టాన్ని పూడ్చుకోవటం అనేది చాలా 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 నేర్పు కావాలి, వ్యూహం కావాలి, అనుభవం కావాలి. ఇవన్నీ మీకు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. మీరేం మా మీద పెడుతున్నారు ఈ భారాన్ని. కుటుంబంలో వారు ఏమైనా సలహా ఇస్తారా ఆయనకి? ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనకు తెలియదు. ఏ విధంగా నష్టాలు వచ్చినాయి, పోనీ ఇదే బిజినెస్ లో వచ్చినాయా వేరే దాంట్లో వచ్చినాయా, ష్యూరిటీలు ఇచ్చి పోగొట్టుకున్నారంట డబ్బులు. ఏంటండి, ఎక్కడ ష్యూరిటీలు ఇచ్చి 14 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు? ఇప్పుడు మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తుంది, కానీ ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 4 లాక్స్ ఇచ్చి 14 లాక్స్ అంటే లిటరలీ ఆస్కింగ్ ఫర్ 200% ఎప్రిసియేషన్ అనమాట. 200% ఎప్రిసియేషన్ ఇస్ నాట్ సచ్ అన్ ఈజీ థింగ్ అండి. కాన్ఫిడెంట్ గా నన్ను అడిగితే కనుక టు స్టార్ట్ విత్ ఆన్ సేఫ్టీ సైడ్ మ్యూచువల్ ఫండ్ లోనే ఉండమంటాను. ఏ హెచ్డిఎఫ్సి కానీ ఏదైనా ఫండమెంటలీ సౌండ్ మ్యూచువల్ ఫండ్ లో, దెన్ ఓవర్ ఏ పీరియడ్ అనమాట డెఫినెట్లీ గ్రాడ్యువల్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. ఏ అయితే స్ప్లిట్ కి ముందు గానీ అట్లా ఆపర్చునిటీ వచ్చేటప్పుడు అనమాట లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ అనమాట. యాజ్ ఆఫ్ నో వన్ స్టాక్ ఐ కెన్ సేఫ్లీ సే లార్జ్ క్యాప్ అంటే కనుక నెస్లే ఒకటి. నెస్లే కూడా స్టాక్ ఇదవుతుంది, స్టాక్ స్ప్లిట్ అవుతుంది నెట్ కరెంట్ లెవెల్స్ నెస్లే కెన్ బి పర్చేస్డ్ అంటాను. ఒక 1 లాక్ నెస్లే అయితే డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయమంటాను 10 షేర్స్ 15 షేర్స్ అట్లా. ఓకే, అండ్ చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే 4 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా ఎవరు సహాయం చేయరండి. మీకు ఆ అవకాశం అదృష్టం దక్కింది, దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించి ఒక రూపాయి కూడా వృధా పోకుండా మంచి ఫలితాలు సాధించేందుకు మీ కృషి మీరు చేయండి. కార్యక్రమాన్ని ఫాలో అవుతూ ఉండండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 200 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో, సారీ సెన్సెక్స్లో, అండ్ నిఫ్టీలో 55-60 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు. మిడ్ క్యాప్ ఇండెక్స్ యాజ్ యూజువల్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, 0.4% అప్ మిడ్ క్యాప్ ఇండెక్స్. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. విప్రో, దివీ స్లాబ్స్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. మిడ్ క్యాప్స్లో సిఈఎస్సీ మార్నింగ్ మాట్లాడుకున్నాం మనం, 130 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. సుప్రజిత్ ఇంజనీరింగ్, 5-స్టార్ బిజినెస్, హిందుస్థాన్ కాపర్, అలాగే ఆవాస్ ఫైనాన్షియర్స్, కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్ ఈజ్ అప్ 2%. హడ్కో ఇవాళ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది, 3% అప్. ఇన్సూరెన్స్ టెక్నాలజీస్, నాల్కో, టీమ్ లీజ్, మహీంద్రా లైఫ్, మోతిలాల్ ఓస్వాల్, జేకే పేపర్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, పిఎన్బి, నువోకో విస్టాస్, సన్టెక్ రియల్టీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. నెగిటివ్ ఓపెన్ అయిన కౌంటర్స్, 3M ఇండియా నిన్న చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది, ఇవాళ 2.5% నష్టమైంది. జొమాటో, ఈ కంపెనీకి జిఎస్టీ నోటీస్ వచ్చింది, దాంతో ఈ స్టాక్ 2% డౌన్. బయోకాన్, బీడిఎల్, సిఎట్, ఆర్తి ఇండస్ట్రీస్, బాలాజీ ఎమైన్స్, మైక్రోటెక్ డెవలపర్స్, ఎంఫోసిస్, బాంబే బర్మా ట్రేడింగ్ ఇవన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్ అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈజ్ అప్ 1.5%. సో ఆల్ టైమ్ హైస్ మార్కెట్ సంబంధించి 21,724 స్ట్రాంగ్ ఓపెనింగ్, రికార్డ్ ఓపెనింగ్ చూస్తున్నాం. రాజేంద్ర గారు, అయితే నిన్న గ్యాప్ అప్ ఐ మీన్ నిన్న 200 పాయింట్స్ మూవ్ తర్వాత దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండి. సో ఫస్ట్ 1 అవర్ ఐ థింక్ 21,700 ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్పైరీ. సో సెకండ్ హాఫ్ ఈస్ క్రూషియల్. సో ఈ రోజే 21,800 అవుతుందా లేకపోతే 21,600 కనుక వస్తుందా అనేది మనం చూడాలి. సో అప్పటి వరకు మేబీ ఒక రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి, బికాస్ లాస్ట్ 4 డేస్లోనే 2,970 to 21,700, సో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ వితిన్ 4 డేస్ పెరిగింది కాబట్టి అట్లీస్ట్ ఒక 30% రిట్రేస్మెంట్, అరౌండ్ 200 పాయింట్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేయాలి. అదర్వైజ్ మేబీ ఎక్కడన్నా హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటే కనుక ఐ థింక్ వన్ షుడ్ బుక్ అనే సజెస్ట్ చేస్తాం. సో నవర్ ద రేంజ్ విల్ బికమ్ మేబీ 21,000 నుంచి 22,000 అయిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే 21,057 ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సేమ్ థింగ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, మేబీ 48,071 దగ్గరే సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 400 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో స్టే పుట్ అని అంటుంది ఈ స్టేషన్. ఓకే, అలాగే నిన్న లిస్ట్ అయిన ఆర్బీజీ జ్యువెలర్స్ 5% అప్. ఎందుకంటే ఈ స్టాక్ ఓన్లీ 5% సర్క్యూట్గా డిసైడ్ చేయడం జరిగింది, మేబీ దట్స్ వన్ రీజన్. ఓకే, ఇక మెయిల్స్ కొనసాగిద్దాం. తర్వాత మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, తాల్బ్రోస్ ఆటో, సారీ శ్రీనివాస్ విశ్వనాథపల్లి, ఓకే, తాల్బ్రోస్ ఆటో, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ రెండింటికి ఎంట్రీ లెవెల్స్ కావాలట. రాజేంద్ర గారు, తాల్బ్రోస్ ఆటో ఎక్కడ కొనుక్కోవచ్చు?
టాల్బ్రోస్ ఆటో ప్రాబ్లీ ఐ థింక్ ట్రేడ్ టు ట్రేడ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇప్పుడు. సో 300 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. లాస్ట్ మంత్ 346 దాకా హై బెల్ట్ అని చూసాం. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో పర్ డే 50-60,000 ఏ వాల్యూమ్ అయ్యేది. సో గ్యాప్ ఆల్రెడీ ఫిల్ చేయటం చూసాం మనం, విచ్ వాజ్ ఆన్ 20th నవంబర్. 281 గ్యాప్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఫిల్ చేసింది. 275 దాకా కూడా రావటం, మేబీ దట్స్ ద ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాక్ ఆల్రెడీ 111 టు అరౌండ్ 346, 3 టైమ్స్ విత్ ఇన్ 5 మంత్స్ అయింది స్టాక్. సో ఎప్పుడైతే ఇలా 5 బ్యాగర్స్ అవుతాయో, 3 బ్యాగర్స్ అవుతాయో, ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ ట్రై అండ్ వెయిట్ అని అంటాను. బట్ 275 ఇస్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ టాల్బ్రోస్. ఓకే, వన్ ఆఫ్ ది సూపర్ పెర్ఫార్మర్స్ టాల్బ్రోస్ ఆటో అనేది. అలాగే ఆయన రెండో స్టాక్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఎక్కడ కొనుక్కోవచ్చు? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా ప్రాబ్లీ ఎక్కువ డేటా లేదండి దీంట్లో, మేబీ ఐ థింక్ ఇట్స్ 3 మంత్స్ ఓల్డ్ స్టాక్. సో డెఫినెట్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో 205 వుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ సపోర్ట్, అండ్ దాని తర్వాత 196. సో బిట్వీన్ 205 అండ్ 196 ప్రాబ్లీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బై చేసుకోవచ్చు. జై కుమార్ అడుగుతున్నారు, ఆయన గోడ్రేజ్ ప్రాపర్టీస్ 1790లో ఉన్నాయి, 12% ప్రాఫిట్లో ఉన్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ 231లో ఉన్నాయి, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు అనేది ఆయన డౌట్. హెరిటేజ్ ఇప్పుడే బ్రేక్అవుట్ రావడం చూసాం అండి, ఎందుకంటే ప్రాబ్లీ మల్టీ క్వార్టర్స్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. ఎప్పుడైతే ఇది 286 పైన, ఇన్ఫాక్ట్ ఈ మంత్ కనుక 286 పైన క్లోజ్ అవుతాయి కనుక ఆల్ పాసిబిలిటీ మేబీ 328 నుంచి 340 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో 328 to 340 ఇస్ ఎగ్జిట్ పాయింట్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే 286 స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇఫ్ యువర్ ఏ ట్రేడర్ కైండ్ ఆఫ్ థింగ్. మీ క్వశ్చన్కి ఎగ్జిట్ పాయింట్ ఇస్ అరౌండ్ 340 అని చెప్పచ్చు. ఓకే, తర్వాత మెయిల్ సతీష్ కుమార్ అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ తీసుకోవచ్చా ఇక్కడ? కుటుంబంలో ఇందాక ఏదో చెప్పారు మీరు, రిలయన్స్ క్యాపిటల్ కొనుక్కోవచ్చా ఇక్కడ? అంటే ఇప్పుడు సిసిఐ క్లియరెన్స్ అయితే వచ్చిందండి, కానీ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి డీలిస్ట్ కూడా అవ్వచ్చు అనమాట. టోటల్ ఫైనల్ మొడాలిటీస్ అనేది మనకు తెలియాలి. ఇండస్ట్ గ్రూప్ అయితే కనుక వచ్చింది కాబట్టి ఇప్పుడు 11.34 దగ్గర ఏదైతే ఉందో కనుక స్టాక్ డీలిస్ట్ అయ్యేటట్టయితే మళ్ళీ ఏమీ ఉండదు. ఎందుకంటే దివాన్ హౌసింగ్ ఇదివరకు ఎట్లయిందో కూడా మనం చూసాం కాబట్టి అలాంటి కేసెస్ పాసిబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే షేర్ హోల్డర్స్ కి హిందూజా గ్రూప్ ఏమన్నా ఇస్తుందా ఆర్ సమ్ ఎగ్జిట్ అనమాట. ఆల్రెడీ దాని దగ్గర లోన్స్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా అనేది చూడాలి. ద డీల్ హస్ బీన్ క్లియర్ అండ్ ఎస్టర్డే బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సాయి కిషోర్ పవర్ స్టాక్స్ లో SJVN ఆర్ CESC ఈ రెండిట్లో ఏది బెటర్? రెండు మంచి కంపెనీలే అండి, అలా కంపేర్ చేయడం కష్టం. SJVN హిస్టారికల్లీ ఒక హైడ్రో పవర్ కంపెనీ, ఇప్పుడు వాళ్ళు కూడా అన్నింటిలోకి వచ్చేస్తున్నారు, రెన్యూబుల్ సోర్స్ అన్నింటిలోనూ సోలార్లో వచ్చేస్తున్నారు. CESCది అదే పరిస్థితి, థర్మల్లో మాత్రం ఉండే కంపెనీ ఇప్పుడు సోలార్లో కూడా వస్తున్నారు. క్రాంతి గారు మీ ఛాయిస్ ఏది? SJVN CESC రెండిట్లో? సిఎస్సి బికాస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇదంతా చూస్తే వస్తుంది కదా, సిఎస్సి ఇస్ ద బెటర్ ప్రపోజిషన్ వస్తుంది కదా. ఓకే, సోమ నాగేశ్వరరావు 3 లక్షల రూపాయలు ఓకే పవర్ సెక్టర్లో, ఆయన కూడా ఇదే SJVN NTPC CG పవర్, ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, గుడ్ స్టాక్ ఏది? ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన కంపెనీ అండి, మీరు అలా కంపేర్ చేయమని చెప్పడం కష్టం. ఫైన్ ఆర్గానిక్స్ గురించి మాట్లాడదాం, స్పెషాలిటీ కెమికల్స్ పెరుగుతున్నాయి కాబట్టి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి కాబట్టి నరేంద్రరాజు ఫైన్ ఆర్గానిక్స్ కొందాం అనుకుంటున్నారు, కుటుంబం కొనుక్కోవచ్చా? కరెంట్ లెవెల్స్ స్లోగా అక్యుములేట్ చేయమంటానండి, ఎందుకంటే నిన్న కూడా ఒకళ్ళు అడగటం చూసాము, మనం అప్పుడు కూడా చెప్పడం జరిగింది అనమాట. స్టాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 5000 పైన కన్సాలిడేట్ అవుతుంది. అయితే ఏదైతే రీసెంట్లీ 58 వరకు వెళ్ళేసి అనమాట అక్కడి నుంచి కరెక్షన్ వచ్చిందో అక్కడి నుంచి అనమాట నేను అనుకోవటం ఈ 5000 ఇస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ కూడా. అండ్ స్టాక్ అనమాట తను లో పిఈలోనే ఉంది కంపేర్ టు సెవరల్ అదర్ కెమికల్ స్టాక్స్ అనమాట, 33 పిఈలో. సెప్టెంబర్ రిజల్ట్ వాస్ వీక్, డిసెంబర్ రిజల్ట్ బాగుంటే కనుక మేబీ స్టాక్ కెన్ గో అప్ టు 5400 to 5500. ఓకే, వెంకట్ టాగోర్ టీసీఐ ఎక్స్ప్రెస్ 1456లో హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం అంట. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా, ఇది కూడా యావరేజ్ ప్రైస్ 140లో ఉన్నాయి. టీసీఐ ఎక్స్ప్రెస్ హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? లిక్విడిటీ తక్కువ అండి స్టాక్, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్న సెగ్మెంట్లో వాళ్ళకి బిజినెస్ ఉంది కానీ లిక్విడిటీ తక్కువ. అండ్ మోర్ ఓవర్ ఆ ఫ్యామిలీ అగర్వాల్ ఫ్యామిలీ ఏదైతే టీసీఐ గ్రూప్ ఓనర్స్ ఉన్నారో వన్ బై వన్ కంపెనీస్ అమ్ముతున్నారు, మేజర్ కంపెనీ గట్టి కూడా వాళ్ళది అమ్మేశారు మనం చూసినాం అనమాట.
కాబట్టి ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంచుకుంటారు అనేది చెప్పలేము. ఎస్ఎఫ్ఓ పెర్ఫార్మెన్స్ ఏమో స్టాగ్నేటెడ్ గా ఉంది, అందుకని చెప్పి స్టాక్ 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్స్ ఏమో అన్చార్టెడ్ న్యూ హైస్ దగ్గర ఉంటే ఈ స్టాక్ 52 వీక్ లోకి 5% రేంజ్ లో ఉంది, కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ అవాయిడ్ అంటాను. నరేష్ కుమార్ పోలాండ్ నుంచి, సో ఆయన రెయిన్ ఇండస్ట్రీస్, అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గాంధార్ ఇంటర్నేషనల్, హర్ష ఇంజనీరింగ్, డిసిఎక్స్ సిస్టమ్స్ అనుకుంటాను, డిసిఎక్స్ ఇండియా అన్నారు, ఇవన్నీ యాడ్ చేస్తాం అనుకుంటున్నారు. క్రాంతి గారు ఎలా ఉంది లిస్ట్? గాంధార్ ఇంటర్నేషనల్, హర్ష ఇంజనీరింగ్, డిసిఎక్స్, పిఎఫ్సి, రెయిన్ ఇండస్ట్రీస్. కొంచెం రిస్కీ బెట్స్ వసంత్ గారు, ఆయన కొంచెం అంటే ఆయన రిస్క్ అపటైట్ అంతా మనకు తెలీదు. లిస్ట్ అయితే కొంచెం రివర్క్ చేయాలి వసంత్ గారు, ఇంకా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండాలి. ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ ర్యాలీ కాబట్టి ఈ కెన్ సేల్ త్రూ అనమాట. అదే మార్కెట్లో ఏదైనా టర్బులెన్స్ వస్తే ఈ లిస్ట్ చాలా టెరబుల్ అవుతుంది వసంత్ గారు. గాంధార్ కూడా రీసెంట్లీ లిస్టెడ్ అండి, హర్ష కూడా రీసెంట్లీ లిస్టెడ్, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీస్ తీసుకోవటం బెటర్ కానీ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీస్ తీసుకుని దట్టు గాంధార్ అయితే మళ్ళా లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, దాని రీసెంట్ లోస్ దగ్గర అనమాట. పర్సా కాస్త స్లైట్లీ బెటర్ కంపెనీ, బట్ క్రాంతి గారు చెప్పినట్టు హీ షుడ్ హ్యావ్ ఎ బెటర్ చాయిస్. కోట రామకృష్ణ ఒంగోలు నుంచి, డివిజి టార్క్ 840లో ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ, కేపీఐటి, ఎల్ఐసి, సినిమా ఎస్జిఎస్, వరుణ్ బెవరేజెస్, ఇవన్నీ 10 to 15 ఇయర్స్ హోల్డ్ చేస్తారట. వసంత్ గారు ప్రస్తుతం మార్కెట్ కండిషన్లో 10 to 15 అంటే చాలా డిస్ట్రప్షన్స్ వస్తాయి వసంత్ గారు, అది వదిలేసి ఏంటంటే ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ 1 lakh crores అబవ్ వెళ్తే కనుక వసంత్ గారు ఎక్కువ హొరైజన్ ఉండాలి. 1 lakh crores బిలో కనుకుంటే వసంత్ గారు అటెంటివ్నెస్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 1 lakh crores అబవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మెగా క్యాప్స్ అనమాట. వాటిలో స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్, నెక్స్ట్ ఏంటంటే ఏదైనా డిస్ట్రప్షన్స్ వస్తే కనుక వాటిని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనే స్ట్రాటజీ కూడా ఉంటుంది. బిలో 1 lakh crores మార్కెట్ క్యాప్ వసంత్ గారు చాలా అటెంటివ్గా ఉండాలి. చాలా అంతకంత హొరైజన్ ఉండడం మంచిదే, మార్కెట్స్లోనే ఉండాలి అనే ఒక హొరైజన్, కాకపోతే ఇదే స్టాక్లో ఉండాలి అని ఉండాలన్న నియమమే లేదు. కంపెనీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ పీవైటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.